శ్రీ నమః అందరికీ నమస్కారం శ్రీకృష్ణాష్టమి విశిష్టత పూజా విధానం సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారంలో జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని పూజిస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవకులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి తిథి రోజు కంసుడి జరసాలలో జన్మించాడు మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి అభ్యంగర స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి గుమ్మం ముందు కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలను వేస్తారు జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడము అంటే చిన్న పిల్లలను ఎంత గారాభంగా చూస్తామో ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలలను మెడలో వేయాలి కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిది ఇక ఎవరు శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా గీతా పఠనం చేస్తే ఎంతో మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్ర ప్రకారం అయితే కృష్ణాష్టమి రోజున నూట రెండు రకాల పిండి వంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెప్తారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న పాలు పెరుగు బెల్లము శనగపప్పు అటుకుల పాయసం వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషము వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్లుగా పాదముద్రలు వేసి కృష్ణయ్యను ఆహ్వానిస్తారు ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరము చిన్నారుల్లోనూ యువతల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది యువతలో ఉత్సాహం ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలో దీనిని దహి హండి అని పిలుస్తారు ఇంటింటికి వెళ్ళి మట్టి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాటుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒక్కరు కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే గోపికమ్మలే కనిపిస్తారు కృష్ణాష్టమి రోజున ఏ ఇంట్లో చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడు ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంత కాదు శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన అద్భుత సందేశం ధర్మాన్ని రక్షించడానికి మానవాల్ని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము బాలకృష్ణుడుగా అల్లరి పనులు చేసిన వెన్నె దొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది గోవర్ధన గిరిధారిగా కాలియా మర్దనుడిగా గోపికా లోలుడిగా అసుర సంవారిగా గీతా ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనల్ని నడిపిస్తుంది మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం శ్రీకృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్